బొబ్బొబ్బొబ్బొబ్బో పెదాల కంటే పాదాల ముద్దొస్తున్నాయ్. స్వర్గం గేట్ దాకా తీసుకొచ్చావు, గొల్లెం తీయచ్చు కదా. తీయనని చెప్పినగా. యా ఓ సీఎం అయ్యాక తీస్తావా? అప్పుడు కూడా తీయను. యా ఏమైంది? అదేంటి అప్పుడు అలక? మేము ఆడవాళ్ళం, అలిగితే ఎంత అలగకుంటే ఎంత బాబు. నీ మగవాళ్ళ సీక్రెట్స్ మాకెందుకు చెప్తారు? మైసు నువ్వు నా డార్లింగ్వి, నా బంగారునివి. నీ దగ్గర నాకు సీక్రెట్స్ ఏముంటాయి చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేసా. ఎవరిని? సీఎంనా? ఏయ్, సీఎం కావడానికి సీఎం ను లేపడే మురుకులు చేసే పని. సీఎం కావడానికి ఏం పేకంబరంని చంపడం నాలాంటి మేధావులు చేసే పని. ఆయన్ని చంపితే మీరెలా సీఎం అవుతారు? అక్కడే ఉంది తిరకాసు. ఆ ఏకంబరం గాడికి బుర్రా తక్కువే, కానీ జనంలో ఫాలోయింగ్ ఎక్కువే. వాడిని చంపి సింపతి వేవ్ క్రియేట్ చేస్తా, జనాన్ని రచ్చా కొడతా, బస్సులు దుకాణాలు అన్ని తగిలిపెట్టేస్తా. పందులు, కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలగల్లోలం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపుకు తిప్పుకుంటా, సీఎం ని దించేస్తా. నేను సీఎం అయిపోతా, సీఎం నేనే. ఏ కంబరం అయిపోయారో నువ్వు? బావా బావా బావా, నువ్వు సూపర్ బావా. నాకు తెలియకుండానే ఏకంబరాన్ని లేపేశావుగా. వాట్? ఏకంబరం చచ్చిపోయాడా? అబ్బా ఏం తెలియనట్టు. నవరమై నన్ను చంపలేదు. నువ్వు చంపలేదా? అయితే మరెవరు చంపినట్టు? అవునులే, ఈ మధ్య హోమం తెలియకుండా చాలా మటలు జరుగుతున్నాయిగా. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అట్టడుగు వర్గాల నాయకుడు చనిపోతే ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు? స్వర్గీయ ఏకంబరం శిష్యుడిగా, వారసుడిగా ఆయన ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను. అవసరమైతే ఎవరినైనా ఎదిరిస్తాను. కావాలంటే మంత్రి పదవి ఏంటి? ప్రాణాలు త్యాగం చేస్తాను. అట్టడుగు వర్గాల నేత ఏకంబరం. మా బాబాయ్ అమ్మ బిజీగా ఉన్నాడు, తర్వాత ఫోన్ చేయి. ఎవరు? ఎవడో బాంబే నుంచి కుయ్యా గారంట. కుయ్యా? ఆ కుయ్యా గారు భయ్యా 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 భయ్యా. హలో భయ్యా, అదాపర్చ్ అదాపర్చ్. హైదరాబాద్ వచ్చారా? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నావు.